పరిస్థితిలో ఆ యొక్క జనులందరూ కూడా విస్మరిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ యొక్క సోతపాను స్వామిగా చెప్పినారు, లెస పరిధి తప్పకుండా చెప్తాను, సావధానచితమైన ఆలకించేయండి అని చెప్పి పూర్వకాలమనందు ఒకనకు సమీపంలో రాఘవాంశ వారికి లోకానికి రక్షించగలిగి మనకు ఉన్న 14 భువన భాండాలు కూడా సంచరించి మార్గ మధ్యలోని మనుజలోకానికి వెళ్ళి ఆ మనుజుల తాలూకు పడుతున్న కష్టాలు అనిపించినాడు. తన మనసు విఫలమైపోయింది. అరే నా ప్రజలు ఇటువంటి కష్టాలు పడుతున్నారే, ఈ కష్టం త్వరపడింది, ఇంత మార్గం ఆలోచించాలని చెప్పి సనాతన శ్రీ మహావిష్ణువు నివాసం వైకుంఠానికి దగ్గర వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అతను శ్రీమన్నారాయణ ఏ విధంగా ఉన్నారని అంటే బాగుతో వివరించడు కానీ అమితమైన రూపములు కలిగి తామరేకుడు కొండలు కలిగి నీటి మేక ఛాయలు శ్రీమన్నతుల లక్ష్మీదేవి చంద్రుడుగా శంకు చంద్రము గదవు హనుమాన తులసి మన శ్రీమన్నాన్ని వారు లక్ష్మీదేవి చంద్రుడుగా పాల సందులో సర్పు నీళ్ళలో పవడిస్తూ ఉన్నాట. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని కన్నులారా వీక్షించిన నాగమహర్షి వారు స్వామి వారికి ప్రణమిల్లి నమస్కారం చేసినారు. శాంతాకారం మృదుశయనం పద్మనాభుద్దేశం విశ్వాసారం కదన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యోగ విజ్ఞానగమ్యం వందే విష్ణు బాబాయారం సర్వలోకజనాథం జయ శ్రీమన్నారాయణ అని స్వాతం చేసినారు. పూర్ణమైన మహానుభావా మీ రాకల అంతరం ఏమిటి, మీరు ఎందుకు వచ్చినారని అడిగినాడు. అప్పుడు కుమార్ తండ్రి ఏమి చెప్పేదను, నేను సర్వలోకం ప్రపంచం మానవుని మానవలోకం వెళ్ళాను, మానవ చదువుకోవడానికి నేను ఇక వృత్తాన్ని చెప్పేసి ఆ అందరినీ తెలియదు చూడగా మానవలోకం వెళ్ళి చూడు, మానవ చాలా దుఃఖకాలంలో ఉన్నారు, వాళ్ళ దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖంగా ఉండడానికి మార్గం ఏదో ఉంటుంది సుఖంగా తెలియజేస్తున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్యవర్ధనాథ తప్పకుండా చెప్తాను, సావధాన చిత్తమైన ఆలోచించబోయాలని పూర్వకాలమున దుష్ట రచన శిక్ష రచన చేయడానికి భగవంతుడు ఎన్నో అవతారాలు దాల్చినాడు. అటువంటి అవతారాల్లోనే సత్యదేవుడు తనకు అవతారం సంప్రాప్తమైంది. ఇది ఏ విధంగా సంప్రాప్తమైంది అనగా అన్నవలముందు కుగ్రామయందు దత్తునికి నేను శిఖరంపై ఏకశిలా రూపంలో వెళ్తున్నాను. ఒకే శిలతో తయారైన స్వామి వారి విగ్రహం కాబట్టి ఆ ఏకశిలా రూపంలో వెలిసిన నన్ను ఎవరైతే పవిత్రంగా సంతృప్తిగా నన్ను హర్చిస్తారో నన్ను పూజిస్తారో వారు సకల కోరికలు కూడా తీసే భగవంతుని అని చెప్పేసి తను చెప్పేయడం గల అయితే మహానుభావ వ్రతం ఎట్లా చేయాలి, వ్రతం కాదు సామగ్రి వ్రతానికి ఏ జాతమైన చేద్దాం, వ్రతం ఎక్కడెక్కడ చేయాలి, వ్రతంతాలు విధి విధానం అంత క్షుణ్ణంగా తిరిగి మీరు వెళ్ళుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణ చెప్పినాడు, నా వ్రతం చేసిన తర్వాత వేకుంఠాన్ని ఇచ్చి కాలపుత్యం తీసుకుని నదీ స్నానం మాట్టి ఇంటి నీ సాధ్యభావం భూమయ్యతో అందు అష్టాధార పద్మం కనిపించి క్షుణంతో ముగ్గురు పెట్టి అందు గణేశాది పంచిపాన్ని ఒక వస్త్రం ఉంచి అందు వట్టి కానీ బియ్యం కానీ పోసి గణేశాది పంచిపాన్ని ఆదిజాతిని నవగ్రహాన్ని అర్థదీపాన్ని అమా చేసి ఆ తర్వాత ప్రతిమాను కూడా సత్యనారాయణ స్వామి ప్రతిమ పావు కలిసం బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ దుతకు మట్టితోనైనా సరే ప్రతిమ తయారు చేసి గ్రామ ఈశాన్య భాగంలోని స్వామివారి యథాప్రకారంగా ఆ యొక్క గురువు గారు వారి ప్రకారంగా చెప్పిన సత్యనారాయణ స్వామిగా ఉచ్చరించి ఆ స్వామి వారి వ్రతం చేసుకోవాలి. ఈ తాలూక వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు యథారీతిగా 4 వర్ణం చెందులు జాతి మత వర్ణ వివక్ష లేదు. అయితే ఈ వ్రతానికి స్వామివారికి కావాల్సిన సామాన్య పసుపు కుంకుమ అగరవతులు తమలపాకులు పసుపు కుంకుమలు అగరవతులు తమలపాకులు అరటి పండ్లు నేల పండ్లు జల పండ్లు టెంకాయ నివేదన చేసి అట్లాగే స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రసాదం గోధుమల పాలకున్న వరగవ్వ చక్రాలు అక్కడ బెలము జీడిపప్పు మిచిమిచి ఆవునయ్య ఆవుపాలు పచ్చకరపురం కొబ్బరిపూరు వీటన్నిటి పండుగ చేరంజాబు చేరంబాబు చెప్పిన ప్రసాదాన్ని మినివి తయారు చేసి బంధువులు బ్రాహ్మణ సమక్షంలో వ్రతం చేసుకోవాలి. అయితే ఈ వ్రతాన్ని నిస్సాకాలం వ్రతం చేయడం చాలా ఉత్తమం అని చెప్పేటంటే ఉదయించి సాయంత్రం ఉపవాసం ఉండి సాయంత్రం వేళ వ్రతం చేయాలట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలానుగుణంగా మన అవసరాల మీద మనం చేసుకున్నాం తప్ప పూర్వం పద్ధతిలో చేసేవారు అయితే మనం అక్కడ కనపడలేదు చేయలేదు కూడాను. కాబట్టి ఆ మహానుభావుడు దేవత ఇప్పుడు మన అవసరాలకు మన అవసరాల కోసం మనం చేసుకున్నాం తప్ప భగవంతుడి కోసం చేసినట్టు కాదు. ఏదో ఇంట్లో దిగాం కదా, పెళ్లి చేసాం కదా, బిడ్డ పుట్టింది కదా, రద్దు చేయడం తప్ప మన పూర్వకంగా త్రికరణ శుద్ధిగా చేసిన వాళ్ళు అయితే మాత్రం అరుదు మనం చూడలేము కూడాను. కాబట్టి అటువంటి సంపన్నులు ఆనాడు ఉండేవారు కాబట్టి ఆ ఉదయం నుంచి సాయంత్రం ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో వ్రతం చేసుకుని అందరి భక్ష్యభోజ్యాలు పుజించుకుని తాంబూలాది సత్కారాలు ఇచ్చి గైకొని వారందరినీ కూడా ఆశీర్వాదాలు పొందేవారు. కాబట్టి అటువంటి పనులు ఈనాడు సాహసోపేతంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చేయడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి అటువంటి చేయలేని పద్ధతిలో అనారోగ్యాలు కారణమే దీని మూల కారణం.
కాబట్టి దానికి ఏంటంటే మనకి కూడా ఈ కార్యక్రమం అయిపోతే ఓ పని అయిపోతుంది అని పలుకులైన మనం ఉంటాం కాబట్టి ఈ రకంగా చేసుకుంటే ఓ పని అయిపోతుంది అని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ స్వామితారక వ్రతాన్ని ఈ రకంగా చేసుకోవాలి. ఒక ఏకాదశి నాడు కానీ పౌర్ణుడు కానీ కష్టం సమయంలో కానీ విద్యార్థులు కానీ దద్దరిపాదం తలంపుడు కానీ సంతానం నేరుగా కానీ సంతానం కలగడం కోసం కానీ సంతానం కలిగిన తర్వాత కానీ పెళ్లిగా కొత్తగా నూతన పెళ్లి వధువులు కానీ కొత్తగా గృహం నిర్మించుకుని ప్రవేశకాలం ముందు కానీ సర్వకాల సర్వాధన సర్వ మానవాపు సౌభాగ్యం వద్ద ప్రతి సర్వం కూడా సర్వే జన శుక్రం వంద నడితే వ్రతం చేసుకోవచ్చు అని చెప్పేసి స్థానం ప్రణించట దేవా కంటే ప్రథమ ప్రథమోధ్యాయం ఉన్న ద్వితీయోధ్యాయం ప్రారంభ మహానుభావ వ్రతం గురించి చెప్పినారు. ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినారు, దీని ఫలితాన్ని ఎవరు పొందారు అది కూడా మనం వినమించండి. నేను పది మందికి చెప్పుకుంటానని చెప్పి నాకు చెప్పగా నాయన కుమార ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారికి చెప్తాను సావధానంగా నిలవయ్యా. పూర్వకాలం నందు మనకు వర్ణం ఎట్లయితే నాలుగున్నాయో వేదములు నాలుగు ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము అరుణ వేదము ఇట్లాంటి నాలుగు వేదములు కూడా అవపాదన పండి ఉద్దట పండితులు ఒక బ్రహ్మవంతులు ఉన్నారయ్యా. వారికి అధిక సంతానం భారం చేత ఏమి చేయాలో దిక్కుతో అతని పరిస్థితిలో భిక్షాన్ని చేసుకుంటూ భార్య పిల్లలను పోషించి గచ్చతలు లేక భిక్షాన్ని చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఇలా కొంతకాలమైన తర్వాత ఒకనొక సందర్భంలో సత్యనారాయణ స్వామి తన మహిమను ప్రజలకు తెలియజేయకపోతే ఎవరు తెలియజేస్తారు, ఎవరు చెప్తారు? పలానా స్వామి, పలానా పూజ, పలానా వ్రతం, పలానా సామగ్రి ఎవరు చెప్తారు? ఆ స్వామి ఒక ముదిచల వృద్ధ బ్రాహ్మణ వేష రూపంలో ఆయన దగ్గరకు వచ్చినాడు. వచ్చి ఏమయ్యా విప్రోత్తమా బ్రాహ్మణత్మా చింతిస్తున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటయ్యా అని అడిగినాడు. ఏమి చెప్తానయ్యా, నేను అధిక సంతాన భారంతో నానా ఇబ్బంది పడుతున్నాను, చేసేది లేక భిక్షా చేసుకుని బతుకుతున్నాను, సర్వవేదాలు కూడా అభ్యసించినాను, నా వేదంలో కూడా నాకు అన్నం పెట్టలేదయ్యా, ఈనాడు భిక్షా చేసుకుని పోతున్నాను చెప్పేట. అప్పుడు స్వామి వారు ఆలోచించి, నాయనా నీ కష్టము తొలగుకోవడానికి స్వామి తారక వ్రతం ఉంది, ఆ వ్రతాన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటే తప్పకుండా స్వామి తారక అనుగ్రహం నీకు లభిస్తుందని చెప్పినారు. సరే మహానుభావా ఆ వ్రతం ఏంటో చెప్పనని చెప్పే వల్ల అప్పుడు సన్యాసం సత్యనారాయణతో చెప్తున్నారు, ఇది అని సత్యనారాయణ వ్రతము ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చేసుకుంటే తప్పకుండా నీ కోరిన ఫలాలు సిద్ధిస్తాయని చెప్పి చెప్పేసరి కల్లా ఆ యొక్క బ్రాహ్మణవంతులు దాన్ని అంగీకరించి వారి దగ్గర సెలవు కూర్చుని విధి విధానాలని తెలుసుకుని నమస్కారం చేద్దాం, వెనక తిరిగి చూసి నమస్కారం చేద్దాం కల్లా బ్రాహ్మణ రాజ్యంలో ఉన్నటువంటి సన్యాసులు సత్యనారాయణ అంతర్ధానం పొందినారు, మాయమైపోయారు. అప్పుడు యొక్క బ్రాహ్మణులతో కొంత విశ్వాసం నమ్మకం కలిగింది. కలిగిన వెంటనే ఇంటికి పోయినాడు. తన భార్యకు కాత్యాయని చెప్పినాడు, కాత్యాయని కాత్యాయని ఈ రోజున ఒక మహానుభావుడు నేను ఎంత చెప్పినా వినకుండా మీరు వ్రతం చేయండి, మీ కష్టములు తొలగిపోతాయి, మీ దారి మీ సమస్యలు తీరిపోతాయి చెప్పినాడు. కాబట్టి అది ఏ వ్రతం అని చెప్పేసిన కల్లా సత్యనారాయణ వ్రతం చెప్పినాను. చెప్పేసిన కల్లా ఆ ఇల్లాలు కూడా సంతోషించింది. కోళ్ళంటి నాదా ఉన్న కష్టాలు ఎట్లా ఉన్నాయి, తప్పకుండా మనం ఈ వ్రతమైనా చేసుకుంటే స్వామి అనుగ్రహిస్తారని చెప్పేసి ఆ భార్య సహకరించిందిగా. ఆ భార్య ఆ భర్తలు ఇద్దరు కూడా ఆ రోజు ప్రసాద ఆ స్వామి తాలూకా వ్రతం చేసుకుందాం నిశ్చయించుకొని ఆ రోజున ఎంత వేగంగా తెల్లవారిపోతుందా, ఎంత వేగంగా కార్యక్రమం చేసుకుందామని ఆలోచనతో ఈ భార్యాభర్తలు కూడా కుతూహలంగా ఉన్నారు. ఆరాధన ఎదురుగాంచి వీడి జాతి కాలపు జాతి అదేశాన్ని ఆచరించి యథాప్రకారంగా జోలికి జోలి సంపాదించుకోవడానికి సంచి పట్టుకుని ఆ జగదర్శకుడు ఆ బ్రాహ్మణంతుడు ఆ యొక్క ఇంటికి ఎదురుకుండా ఉన్న పటానికి నమస్కరించి దేవదేవ సత్యదేవ ఈ రోజు నేను వ్రతం చేసుకుందాం అనుకున్నానయ్యా, దానికి కావాల్సిన గ్రాసం అంతా కూడా నేమే సమకూర్చి నమస్కారం చేసుకుని యథాప్రకారంగా వెళతా ఉండగా త్వావలో వచ్చిన దానికంటే అమితంగా అధికంగా ఆ స్వామి వారి తాలూకు అనుగ్రహం వల్ల ఎక్కువ రాబడి వచ్చిందిరా. ఆ వచ్చిన రాబడిని అంగడికి బజారి అమ్మివేసి స్వామివారి గారి పూజారి మేము కొనుక్కుని వచ్చి బంధువులు బ్రాహ్మణులు కూర్చుని వ్రతం చేసుకున్నారట. అది మొదలు ఆ బ్రాహ్మణులు వ్రతకున్నంతకాలం కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఇబ్బంది లేకుండా బతుకుతున్నాడు. అది ఇదే సందర్భంలో మరలా ఒక సందర్బంలో భార్యాపిల్లలతో కూర్చుని బ్రాహ్మణులతో వ్రతం చేసుకుంటా ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఆ వీధి మార్గం ఉండా పోతున్నాక కట్టెల వ్యాపారి దప్పింగలవాడే దహం వేసి లోపలికి వచ్చినాడు. అటు మంచినీళ్ళు అడుగుతాం కదని వచ్చి చూశారు కల్లా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూసి దహం మాట మర్చిపోయినాడు. మర్చిపోయి ఆ వ్రతం అంతా పూర్తిగా నరకించి ప్రసాదం తీసుకోపోతుండగా అడుగుతున్నాడు, ఓ దేవదేవ మీరు చేసిన వ్రతమేమి, ఈ వ్రతం ఎందుకు కొనుగోలు చేస్తున్నారు, ఈ వ్రతం విధి విధానం ఏంటి, ఈ వ్రతం చేసిన ఏమి ఫలము లభించును అని అడిగినాడు. అడిగించారు కల్లా అప్పుడు ఆ బ్రాహ్మణవంతుడు చెప్పినాడు, ఏమి చెప్తున్నాయ్యా నేను చాలా ఇబ్బందులు పడేవాడిని, అటువంటి సందర్భంలో ఒక మహానుభావుడు వచ్చి అయ్యా మీరు సత్యనారాయణ వ్రతాన్ని ఆరాధించండి, తప్పకుండా మీకు శాంతి కలుగుతుంది, మీకు శుభం కలుగుతుందని చెప్పినారయ్యా. బ్రాహ్మణ బాబు బ్రహ్మ గమనించి నేను వ్రతం చేసిన ఇది అని సత్యనారాయణ వ్రతం చెప్పినాడు. అప్పుడు ఆ కఠిన వ్యాపారి ఓ స్వామివారి తాలూకా
వ్రతం చేసుకుంటే ఇంత ఫలితం ఉంది కదా, ఆ స్వామిని ఆచరిస్తే ఇంకెంత ఫలితం ఉంటుందో చెప్పేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి, దేవదేవ సత్యదేవ నా దగ్గర ఉన్న కఠిన పోపును నేను ఇంటికి వెళ్ళే లోపల అమ్ముడైపోతే ఎంతకైతే అది విక్రయించబడుతుందో అమ్మబడుతుందో ఆ వచ్చిన ధనం అంతా కూడా నీ వ్రతానికి వెచ్చిస్తానయ్యా అని చెప్పి ఆ మనసులో సంకల్పించుకుని తను బయలుదేరినాడు. ఇలా వెళ్ళించరికల్లా కోసంత దూరం వెళ్ళించరికల్లా అనుకున్న దానికంటే రెట్టింపుకు అమ్ముడైపోయిందంటే కట్టెల పోపు. అప్పుడు ఆ షావుగా ఆ కట్టెల వ్యాపారికి స్వామివారికి విశ్వాసం కలిగి వెంటనే ధనంతో బజారైపోయి స్వామివారి కాదు పూజాదేవి కోసం వచ్చి బంధువులు బ్రాహ్మణులు కూర్చొని సాయంకాలం వస్తుంది చేసుకున్నట చేసుకునేసరికల్లా ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ కట్టెల వ్యాపారి స్వామివారు సందర్శించి స్వామిని కూడా అనుగ్రహించారు. అంటే ఈ కథ తాలూకు సారాంశం ఏంటంటే ఉన్నవాడు లేనివాడు తారతమ్యం మనకుంటుందో తప్ప మనల్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి మహనీయుడు కాబట్టి ఆ మహానుభావుడు ఉండదు. సరువులు సమానులే భగవంతుడు అని తెలియజేసాడు. అప్పుడు ఆ కట్టెల వ్యాపారి వేద బ్రాహ్మణుడు బ్రతికున్నంతకాలం వ్రతం చేసుకుంటూ లోక బాధ్య శక్తి కూడా లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండి అంతమంది సత్యపురానికి ఇక్కడ దేవాకండే తృతీయోజ బ్రహ్మాత తృతీయోధ్యాయ ప్రారంభ. పూర్వకాలమున భద్రశిలాల తీర ప్రాంతమున ఉల్కామణ మహారాజు అన్నీ నేను చేస్తాను గాబరపడకు. ఉల్కామణ మహారాజు గారు సతీ సమేతంగా పూజ చేసుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలో ఈ యొక్క రాజుగారు వ్రతం చేసుకున్నారు. రాజుగారి ఇంట్లో కార్యం అంటే రాజ్యమంతా పండుగ కాబట్టి, ఎందుకంటే ఆ రాజ్యాల పాలించే రాజింట్లోనే కార్యం అంటే వారందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. ప్రజలందరూ వేణువులుగా కూడా వచ్చి ఉన్నారు. ఉండిన తోడనే అతడినే ఉండి వ్రతం చేసుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో అక్కడ ఒక విచిత్రం జరిగింది. రత్నాల వజ్రాల సాధు అనే ఒక కోమటి అక్కడ ఉన్న జన సమానంతా చూసి తన వ్యాపారం అభివృద్ధి ఉద్దేశంతో లేదో పెంత జరుగుతుంది, నా వ్యాపారం అభివృద్ధి ఉద్దేశంతో పడవాళ్ళు లంగరవేసి రాజుగారు దగ్గరకు వచ్చినాడు. వచ్చి చూసారు కల్లా అక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా చూసి ఈ వ్యాపారం వాడు మర్చిపోయాడు. మర్చిపోయి వ్రతం అంతా పూర్తిగా నలకించి, అయ్యా రాజా నేను చేసిన వ్రతం ఏంటి, ఈ వ్రతం ఎందుకొని చేసినారు, ఇది ఏదైనా వ్రతము, ఈ వ్రతము చేసిన ఏమి ఫలము లభించును అని అడిగినాడు. అడిగించారు కల్లా అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణోత్తులు ఈ యొక్క షావుకారు అడిగిన దానికి ఆ రాజుగారు చెప్తున్నారు. ఏం చెప్తున్నాయ్యా, ఎలడానికి రాజ్యాలు ఉన్నాయి, అనుభవించడానికి మళ్ళు మాన్యాలు ఉన్నాయి, భోగ భాగ్య శ్రీజాంతులతో తొలుతున్న జగతికి చక్రవర్తిని, కానీ నాకు సంతానం లేదు అవనట్టుకుపోతున్నానయ్యా. అపుత్రశా గతి నస్తన్నారు పెద్దలు. సంతానం లేని వారు గతులు ఉండమంటారు. మీదకి కిందకి మధ్యలో ఉండిపోతుంది వాళ్ళ ఆత్మ. ఆత్మ మీదకి అందరూ అది భూమిలో ఉండదుట. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యతిథి మా వంశానికి అంకరించకూడదని ఒక మహనీయుడు వాళ్ళు తెలుసుకుని ఒక మహానుభావుడు చెప్పినాడు. అయ్యా మీరు భద్రశిల అనేది తీర ప్రాంతానికి వెళ్ళి వ్రతం చేయండి, తప్పక మీకు సంతానం సిద్ధిస్తుందని చెప్పినారు. ఉంటే ఉండండి, వెళితే వెళ్ళండి, తర్వాత వస్తానండి. రా నీటి తర్వాత రాసారు. అప్పుడు ఆ షావుకారు ఏం చేసిందంటే యథాప్రకారంగా తన మాట ప్రకారం కూడా ఆ షావుకారు ఆహా రాజుగారు సంతానం కలగడం కోసం వ్రతం చేస్తున్నారు, నాకు సంతానం కలిగి వచ్చి నేను వ్రతం చేస్తాను అంటే అన్ని జాతుల్లో కూడా షావుకారులు అమితమైన దేవుడు, అమితమైన విద్యావంతులు తేజవంతులు, కాకపోతే మనకన్నా ఆలోచన విధానం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మన దేవుడు ఉన్నాడని నమ్ముతాం, ఇలా తప్ప రేపే చూస్తాడని వాళ్ళు దేవుడు పనిచేస్తే ఉన్నట్టు నమ్ముతారు, లేకపోతే లేదంటే నమ్ముతారు. వాళ్ళు అలా చేయగలరు. కాబట్టి అటువంటి షావుకారు ఆ రకమైనటువంటి ఆలోచనతో స్వామివారు ప్రార్థించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి తన సుగ్ర రతన స్థానములు చేరుకుని తన భార్యకు లీలావతికి జరిగిన వృత్తాంతమంతా అక్కడ ఎరింగించి ఆ ప్రసాదాన్ని బహుమతికి ఇచ్చాడు. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన ఇల్లాలు ఆ సారి చాలా మంచి పని చేశారని చెప్పి మెచ్చుకుంది భర్తని. ఎందుకంటే ఏనాడు కూడా చేతితో దండం పెట్టిన మహనీయుడు ఎందుకని వాడు ప్రసాదమే తెచ్చి ఇచ్చాడంటే ఆవిడ ఎంతో పొంగిపోయిందట ఇల్లాలు. పొంగిపోయి ఆ రోజున భర్త కాసిన పిండి పట్టాన్ని చేసి పెట్టేసింది. అయిందంటే అప్పుడు ఆ స్వామివారిని ధ్యానించుకుని, దేవదేవ మాకు సంతాన ప్రాప్తి కలిగినతో తప్పకుండా నీ వ్రతం నేను చేసుకుంటామయ్యా అని చెప్పి ఆ ఇల్లాలు ఆ షావుకారు ఇద్దరు కూడా స్వామివారిని ఒప్పుకున్నారు. అయితే ఇదంతా అయిపోయింది. ఈ కార్యక్రమాన్ని అంతా జరుగుతూ ఉంది. వ్యాపారం ఇద్దరు వస్తున్నాడు పోతున్నాడు, సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంలో లీలావతికి శుభవార్త వచ్చింది, గర్భం దాల్చింది, నవమాసం మోసింది,
పదవ మాసంలో బిడ్డను ప్రసవించింది. ఆ పుట్టిన బిడ్డకి ఏ పేరు పెట్టాలని దర్జన పద్యం పుడుతుండగా అప్పుడు ఈ యొక్క లీలావతి తన భర్తతో చెప్పింది, నాథ అమ్మాయి పౌర్ణమి నాకు ముందు పుట్టింది కాబట్టి కళకళలాడుతుండ కళావతిన నామకరణం చేసుకుందాం అని చెప్పి చెప్పగా, అలాగే లీలావతిని మాట్లాడినట్టు నేను కాదన్నానా, అలాగే చేద్దాం స్వామి మరి మన వ్రతమో అన్నది పిచ్చి దాని వృద్ధానికి వ్రతిపోయిందా, దేవుడు మనకి ఏ బిడ్డని ఇచ్చినాడు వాడ బిడ్డే కదా, అమ్మాయి ఏదో దొరకదు ఎన్నో శుభకార్యాలు చేయాలి అప్పుడప్పుడు చేసుకుందాం, ఇప్పుడు తొందర లేదులే దేవుడు ఏమి మనల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పాడు. అంటే పూర్వకాలం కాబట్టి భర్తల మాటకు గౌరవించే వనితామణులు ఉన్నారు కాబట్టి ఆనాడు విలువలు దాటకుండా గౌరవించి గౌరవ సాంప్రదాయాలకి సత్సాంప్రదాయాలకి వేణి పెట్టిన కోట కాబట్టి ఆ ఇలా చెప్పింది కల్లా భర్త వెళ్ళలేదు, వినపోయాక నీ కర్మ నివారణతో నేనేం చేయగలను చెప్పి ఆవిడ భగవంతుడు మొదలు పెట్టుకుంది, భగవంతుడు మాకు ఏ కష్టం కలగకుండా చల్లగా చూడబోయాని ఇట్లా ఉండించారు కల్లా ఆ భార్యాపత్రుడు ఇరువులు కలిపి ఈ స్వామి తాలూకు అనుగ్రహం వల్ల సంతానం కలిగింది. కలిగిన తర్వాత బంధువులు బ్రాహ్మణ సమక్షంలో కళావతి నామకరణం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ బారసాల రోజున అందరికీ భోజనాలు పెట్టుకుని ఎవరమాల తోమలు వచ్చినా బొట్లు పెట్టి పంపించేశారు. ఈ వైపేంద్ర షావుకారు ఈ యథాప్రకారంగా పొరుగు రాజ్యానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ ధనాన్ని బాగా ఆర్జించాడు, బాగా గడించాడు, గడించి ఉన్నతమైన స్థాయిలో ఎదిగాడు. ఎదిగిన తర్వాత చిన్న అహంకారం కూడా ఏర్పడింది తనకి. ఎప్పుడైతే పూర్వకాలంలో భర్తలో భర్తల నుంచి భార్య ఏదైనా పొందాలంటే పూర్వకాలంలో కారు పట్టడమో సేవ చేయడమో ఏదో చేసుకునేవారు, చేసుకుని ఆ భర్తను లొంగ తీసుకునేవారు. ఇప్పుడు కాలంలో అదేం లేదు, ఆర్డర్ అయితే తేవాల్సిందే ఇంటి దగ్గరికి, లేకపోతే ఫుడ్డు నిల్లు బెడ్డ నిల్లు ఇన్ని వాటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎడుతున్నాయి. ఆ రోజున విలువలుండి ఈనాడు విలువలు లేవు, డబ్బు ఎక్కడుంటే అక్కడే పరిశ్రమే పరమాత్మ, డబ్బుతోనే దేవుడు కాబట్టి డబ్బు ఉంటే ఎంతైనా అందంగా చేసుకోవచ్చు మనం. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉండించినకల్లా అప్పుడు లీలావతి భర్తకి భోజనం పెట్టి సుఖమైన భోజనం పెట్టి సంతోషమైన భోజనం పెట్టి భర్తకి పాదసేవ చేస్తూ ఉంది. చేతులు చిలకలు తిట్టుకుని నాగా ఇరిగింటి వారు పొలం కొనుక్కున్నారు, నరపురాజు ఇంట్లో దిగుతున్నాడు, కిలపాకలు పెళ్లి చేసుకున్నారు, ఈ రకమైన శోధంతా చెప్పుకుంటూ మన అమ్మాయి ఇంత వయసుకు వచ్చింది, పెళ్ళికి వచ్చేసింది, ఓ పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది నాదా, ఏనాడైనా ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్లే అని చెప్పి కల్లా షావుకారు ఆలోచన చేశారు. ఆహా ఇప్పుడు వచ్చిన లాభాలతో అమ్మాయి పెళ్లి చేసేస్తే నేను మళ్ళా గడించుకోవచ్చని ఆలోచనతోటి అలాగే లీలావతిని మాట అన్నాడు నేను కాదన్నానా, అలాగే చేద్దాం చెప్పి తను బడులు పిచ్చినారు. మన అందరికీ ఐశ్వర్యానికి సరి సమానం యోగుడైన సాంప్రదాయ భద్రంలోంచి ఒక ఉన్నతమైన సాంప్రదాయం ఒక వర్షం తీసుకుని గొప్పగా ఆ భటుల కడక రాజ్యాలన్నీ తిరిగి తిరిగి కాంచీపురానికి పోయి షావుకారికి అంతస్తులు కానీ ఐశ్వర్యులు కానీ సరి సమానమైన యోగుడైన ఉన్నతమైన సాంప్రదాయ పద్ధతి నుంచి ఒక వర్తకుని తీసుకొచ్చినారు. ఇచ్చిన తర్వాత తన కుమార్తెకు కళావతినిచ్చి దేవేంద్ర వైభవంగా రంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించాడు. కానీ ఆనంద సంతోషం మధ్య ఈ వ్రతం మాట మర్చినాడు. లీలావతి గుర్తుకొచ్చింది, నాదా మన సంతానం వ్రతం చేస్తానని అప్పుడు చేయలేదు, అమ్మాయి పుట్టింది అప్పుడు చేయలేదు, అమ్మాయి బాటసాలని అప్పుడు చేయలేదు, అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది, ఇప్పుడు వ్రతం చేద్దాను ఓ పిచ్చిందని పిల్లనికి మతిపోయిందా, దేవుడనే వాడు వచ్చి వ్రతం చేయకపోతే ఎందుకు చేయలేదు అని అడుగుతాడా, తర్వాత ఎప్పుడో చేద్దాను అసలు ఈ పెళ్లి అంతా అవడానికి కారణం నువ్వే, నీ వల్ల ఈ వ్యయం అంతా అయిపోయిందని చెప్పి పెళ్ళమి చిరాకుపడ్డాక ఏమనలేదు కదా భర్త చేపించి ఊరుకుంది. పతి దేవుడే సర్వం పతి దేవుడే అని ఊరుకుని జరగల్లా ఈ షావుకారు కూడా నీ ఏం చెప్తే అదేం చెప్పాడా అని జరగల్లా ఈయన అలాగున్నాడు. అయితే భగవంతుడిలో సర్వులు సమానులే కదా, వీడు ఎప్పుడైతే ఆడిన మాట తప్పినాడో వీడికి దారుణమాగు కఠినమాగు శిక్ష కలుగుగాక అని చెప్పి చెప్పించినాడు శాపగ్రస్తుడైనాడు షావుకారు. ఆ విషయం వీడికి తెలియదు. అప్పుడు వెంటనే ఎవరన్నా సౌండ్ అదేలే మనం ఓలా పోతుంటే లోపల కనపడుతుంది చెప్పించారు కల్లా. అప్పుడు ఆ భగవంతుడికే తెలుసు, ఆ షావుకారు కూడా తెలియదు. వెంటనే ఆ భార్యాభర్తలు ఇరువురు కలిపి మొత్తం మీద వ్రతం చేసుకోకుండా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని వ్యాపారం పోయినాడు షావుకారు. ఇలా అయిన తర్వాత కొంతకాలానికి వ్యాపారం ముందు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి అల్లుడి గారు ఏమంటే అల్లుడి గారు ఏని అల్లుడి గారు దాపిన తాతనా టిఫిన్ తినేతనా ఊరిమే పోతున్నాడు, మధ్యాహ్నం భోజనం టైం పోతున్నాడు తినేస్తున్నాడు పోతున్నాడు, సాయంత్రం టిఫిన్ టైం పోతున్నాడు తినేస్తున్నాడు హాయిగా పడుకుంటున్నాడు పుచ్చకాయలు తినేసి. ఇదే చేసాడు మామగారికి ఒకడు ఏ కుటుంబం నుంచి ఒకరు సంపాదించి పది మంది కూర్చొని తింటూ ఉంటే ఒకరు సంపాదించిన వాడికి మనసు కష్టం అనిపిస్తుంది, నేను సంపాదించినా వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు నేనెప్పుడు ఇచ్చేస్తానని చెప్పి వాడి మనసులో కూడా ఉంటుంది కదా. అప్పుడు షావుకారి మనసు మళ్ళీ వచ్చాడు.
వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చి భోజనాలు అందరూ చెప్పుండగా అల్లుడు గారు ఏదన్నా అల్లుడు గారు బయటకు వెళ్ళి అల్లుడు గారు వచ్చేదాకా ఉండండి అప్పుడే భోజనం పెట్టండి అన్నాడు. అల్లుడు వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చొని అందరూ భోజనాలు చేసుకుంటూ అప్పుడు అల్లుడిని అడిగినాడు, ఏమయ్యా నువ్వు కూర్చుని పని చేయకుండా ఏదో పని చేస్తాను, ఏ పని చేయట్లేదు, తిన్నా ఊరి మీద తిరుగుతున్నావు తప్ప, నేను కొత్త వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నువ్వు వస్తా నాతో చెల్లాపం పంచుకోవయ్యా వస్తావని అడిగినాడు. సరే మామగారు పెట్టుబడి లేకుండా వ్యాపారం ఉంటే నేను వద్దంటానా, తప్పకుండా వస్తాను మామగారు అన్నాను. అలాగే అని చెప్పి అల్లుడు మా ఇరువులు కలిపి యథాప్రకారంగా వ్యాపారం చేసుకోవడానికి పొరుగు రాజ్యాలకి పయనం అయ్యారు. వజ్ర బయట రూపా సంతులన్నీ కొట్టుకుని ఈ మొగుడు పెళ్ళాలు ఉన్నారు కదా మొగుళ్ళు ఎక్కడ అలసిపోతారని చెప్పేసి అటుకులు బెల్లం నిలబండే పదార్థాలు అన్నీ కూడా కట్టి పరికించి సాగనంపినారు. ఇవన్నీ పట్టుకుని వాళ్ళు ప్రయాణమవుతూ ఉన్నారు. ఇట్లా వెళతా ఉండేసరికల్లా కోసంత దూరం వెళ్ళినారు. చీకట పడే సమయం ఆసనమైంది. మామగారు సముద్రంలో చీకట ప్రయాణించడం మంచిది కాదు, అలలో వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ చంద్రకేమ సత్రం ఉంది, ఆ సత్రంలో విశ్రాంతి తీసుకుని వేపు జాతి మన మనాన్ని మనం వెళ్ళిపోదామన్నాడు. అలాగే అరుడు గారు చెప్పి పడవక లంగర వేయించి ఆ యొక్క ధన వజ్ర వైడూరు రూపాసంధులన్నీ కూడా పట్టుకుని అచ్చటే ఉండి వారు విశ్రాంతి తీసుకున్నారు. అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే చంద్రకేత మహారాజు గారు లోగుల్లో దొంగలు పడి ధనాగనంతో దోచుకుపోయినారు. ఆ తస్కరించిన ధన సంఖ్యలు అల్లుడి మామ ఎక్కడైతే నిద్రిస్తూ ఉన్నారో అచ్చనే వదిలివేసి అంతర్ధానం పొందినారంటే ఆ షావుకారుడు అక్కడి నుంచి పరీక్షాకాలం ప్రారంభమైంది. భగవంతుడు వారు మాయ దొంగలుగా సృష్టించి ఆ ధనాన్ని అంతా తీసుకొచ్చి అల్లుడి మామ దగ్గర వదిలేసి వారు పోయారు. అప్పుడు వెంటనే రాజభటులు వచ్చినారు. ఈ ధనాన్ని అంతా చూశారు. మోట్లు చూస్తే చాలా ఉన్నాయి, మనుషులు చూస్తే ఇద్దరే ఉన్నారు. వారిద్దరిని బంధించి ఆ ధనాన్ని స్వాధీనపరుచుకుని రాజుగారితో తీసుకెళ్లారు. రాజా ధనంతో చాలా చొరువు తీసుకొచ్చినాము, తగు శిక్ష విధించండి చెప్పినారు. చెప్పేసరికల్లా చేసేది లేక రాజుగారు మంచి కోపోతిత్తులు ఉన్నాడు. ఎందుకంటే రాజుగారి ఇంట్లో దొంగతనం ఉంటే మాట్లాడదు కదా, వాళ్ళది సెక్యూరిటీ. అటువంటి సెక్యూరిటీలోనే దొంగతనం జరిగిందంటే ఎట్లా జరిగింది? అప్పుడు రాజుగారు ఒళ్ళిమండి ఉన్నారు బాగా, ఈ అధోల ఇద్దరు తీసిపో కారణంలో బంధించండి ఆధ్యాపించారు. ఆధ్యాపించేసరి కల్లా చేసేది లేక అయ్యా మేము వర్తకులం అండి, మా సుగుణ రత్న సరిపోనివ్వండి, మేము షావుకారం అండి, మేము దొంగలు కాదండి, ఎంత చెప్పినా కూడా వినకుండా వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడినాను తీసుకెళ్ళి పడించాడు. అక్కడ తల్లి కుదిరి పరిస్థితి ఏమి చెప్పాలంటే ఇంట్లో సుమంతో దొంగ తోచిపోయారు. తినడానికి తిండి లేకుండా చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. అటువంటి సందర్భంలో అమ్మ దిక్కు లేని వారి దేవుడే దిక్కు అంటాడు. మన దేవుడే చూస్తాడు వేరు పెట్టబడుతుంది. తల్లికి మనోధైర్యం ఇచ్చి ఆ తల్లి కుదురు పొట్టపోషణ చేసుకుంటూ ఇంటిని ఇద్దరు వెచ్చిమెచ్చుకుంటూ వచ్చిన అందరూ కాలక్షేపం తిన్నారు. ఇలా కొన్ని ఏళ్ళైన తర్వాత అమ్మ ఒక గడి ఆగమ్మాయి వెళ్ళిపోదు అని ఇక్కడికల్లా ఆ యొక్క గడ్డలు వేవ ఈ యొక్క చూసారా ఒక్క మాట వచ్చిన కల్లా ఇలా పోతుంది అంతే చెప్పేసరికల్లా ఆ యొక్క ఇల్లాలు ఏం చేసిందంటే అలా ఉంటూ ఉండగా ఊరంతా తిరిగి తనకు వచ్చిన తన దాంతోని తన భార్యాభర్తలను పోషించుకుంటూ ఎవరి అమ్మా నువ్వేడు మధ్యలోని నువ్వు కూర్చోవే అయిపోతున్నాం మాట్లాడుకుంటా అని అప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క లీలావతి కళావతి ఇరువురు కలిపి బెచ్చనెత్తుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇట్లా ఉండేసరికల్లా ఒకనొక సందర్భంలో అదే గ్రామంలో ఉన్న ఒక బ్రాహ్మణ పిల్ల ఈ యొక్క కళావతిని అడిగింది, ఏ కళావతి ఈ రోజున ఎంత వ్రతం చేసుకున్నానే నువ్వు పసుపు పట్టు తాంపూలానికి రావాలని తన స్నేహితుల మాట ప్రకారం వెళ్ళింది. వెళ్ళి తనకు కావలసిన సామగ్రి అంతా కూడా సమకూర్చి అన్నీ తయారు చేసి ఈ రకంగా వ్రతం చేయమని ప్రసాదం చేసి ఇచ్చింది. వ్రతమంతా అయిపోవడం సాయంకాలం కదా వ్రతం చేస్తారు, వ్రతమంతా అయిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇంటికి రావడం కొంత ఆలస్యమైంది అమ్మాయి. ఆడపిల్లలు అనుకున్న వేళల్లో ఇంటికి రాకపోతే ఆ తల్లిదండ్రులు పడే వేదన అవి మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఆ బాధలు పడే వాళ్ళకి తెలుస్తాయి, ఆ బిడ్డలకు తెలియదు. మా అమ్మ మా నాన్న మా కోసం బాధపడతారని వీళ్ళు ఊళ్ళ మీద పచారు కొడుతూ ఉంటారు. కాబట్టి ఇంతలా నా తన్ని ఆ భర్త నాకు వ్యాపారంగా దేశాలంబడి తిరుగుతున్నారు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని చెప్పి విచారవదని ఎదురు చూస్తుండగా కాసేపటికి ప్రసాదంతో ప్రత్యక్షమైంది అమ్మాయి. అమ్మాయి లోనికి వచ్చి లోనికి తీసుకుని వెళ్ళి సేద తీర్చి అడుగుతుందట, అమ్మాయి ఇది రాత్రి వాడు తిరిగి మనం కూడా నలుగురు అగ్రమంలో జన్మించినాము, 10 మందికి చెప్పేవారు, 10 మంది చేత వేరే చెప్పడం చూసినా నలుగురు ఏమనుకుంటారమ్మా అని. అమ్మా నేను నీతిమైన ఘోరమైన పని చేయలేదు, నా స్నేహితురాలు బ్రాహ్మణింటో సత్యనారాయణ వస్తుంటే చూడటానికి రమ్మంటే పసుపు పొట్టి తాంపూరానికి వెళ్ళానమ్మా అని చెప్పింది. ఎప్పుడైతే ఆ తాంపూరం మాకు చెప్పిందో లీలావతి నచ్చే నిశ్చేష్టురాలి కూల పడిపోయిందట. ఏమమ్మా ఇట్లా పడిపోయినావు, ప్రపంచంలో మనకి దరిద్రులు దౌర్భాగ్యం ఎవరు లేనే లేరా, దేవుడు ఎందుకమ్మా మనకి ఇటువంటి కష్టాలు కలిగించాడు చెప్పగా అప్పుడు కాసేపు అయిన తర్వాత ఆ యొక్క లీలావతి ఆ కళావతి ఈ తల్లి తాలిగా కుమార్తె తాలిగా మాట ఆలకించి
వెంటనే ఆ ప్రసాదం స్వీకరించి దేవదేవ సత్యనారాయణ స్వామి ఈ కార్యక్రమాలన్నిటికీ ఈనాటి మన పరిస్థితి మీ నాన్నేనమ్మా కారణం అని చెప్పింది. ఎన్ని ఒత్తులు కొట్టుకున్నా ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ వదిలి ఉన్నాయా ఏంటి మళ్ళీ అవన్నీ చెప్పి కదల ఆ యొక్క మీ నాన్నగారు బాగా ఆలకిస్తున్నాం. ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి ఈనాటి మన బాధలకి ఈనాటి మన ఇబ్బందులకి మీ నాన్నేనమ్మా కారణం అని తెలుసా? ఏమమ్మా ఏం జరిగింది అమ్మా? మాకు సంతానంతో మీ నాన్న వ్రతం చేస్తానన్నాడు, వ్రతం చేయలేదు. నువ్వు కడుపును పడ్డావు అన్నాడు, వ్రతం చేయలేదు. నువ్వు పుట్టిన తర్వాత బారసా చేస్తున్నావు అన్నాడు, చేయలేదు. నీ పెళ్ళిలో చేస్తున్నాడు అప్పుడు చేయలేదు. ఆ స్వామి వారి తాలూకు వ్రతాన్ని అనుకున్న వేళ అనుకున్న సమయంలో చేయకపోతే ఇటువంటి చిక్కులు చికాకులే మనం పడతామమ్మా అని చెప్పి చెప్పిందిరా. అయితే అమ్మా నువ్వేమీ బాధపడకు, మనం ఇవాళే వ్రతం చేసుకుందాం అని చెప్పి తల్లికి మొక్కవని ధైర్యాన్ని ఇచ్చింది. చేతిలో చెల్లి పైసా లేదు, ఇంటిలో అప్పుడు ఇప్పుడు బియ్యం లేవు, కానీ మాట రేపే మనం వ్రతం చేసుకుందామని ఎప్పుడైతే ఆ బిడ్డ అన్నదో తనకు నమ్మకం, నేను రేపు చేయగలను ఈ వ్రతం అనే విశ్వాసం. కాబట్టి ఏ మనిషి కూడా ఎక్కడికైనా వెళ్తానన్నా వాడు వెళ్ళేయాలి తప్ప నువ్వేం చేస్తావురా హైదరాబాద్ వెళ్ళి, నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తావు? ఇవి మనం చెప్తే వాడు ఎప్పుడు ముందుకెళ్ళి వాడు ఇంటి దగ్గర మామిడి కొమ్మలు ఏరుకోవడం ఆకు ఏరుకోవడమే తప్ప ఎందుకు పని చేయదు. కాబట్టి బిడ్డలు ఎదుగుదలకి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తారో ఆ కుటుంబం కానీ ఆ వ్యవస్థ కానీ ఆ కుటుంబం కానీ మొత్తం అంతా కూడా ఒక పద్ధతిలో వెళుతుంది. అంతే తప్ప మనం వాళ్ళు అనుకున్నది మనం ఎప్పుడైతే మనం వద్దని అన్నామో అప్పుడు వాళ్ళ డిస్క్రైబ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే తారతమ్యాలు వచ్చేసాయో కుటుంబం అస్తవ్యస్తమ చిత్ర విధించడం అయిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా తను ఎప్పుడైతే చెప్పిందో సరేనమ్మా అలాగే చేద్దామని చెప్పేసి ఆ తల్లి కూడా సహకరించింది. ఆ తల్లి కుమార్తెలు కలిపి ఇరువురు సంకల్పించుకుని ఆ రోజు నిర్మేకాంచి వీకు కాలకూర్చాడు నదీకరణను ఆచరించి యథాప్రకారంగా స్వామివారికి నమస్కారం చేసి దేవదేవ సత్యాంశం ఈ రోజు నేను వ్రతం చేసుకున్నానుకున్నాయ్యా, దానికి కావాల్సిన గ్రాసమంతా కూడా నేను సమకూర్చి నమస్కారం చేసుకుని ఆ రోజు నన్ను రాజులను వెతికి షావుకారులను వెతికి నాయుడులను వెళ్ళేసిన కల్లా రోజు వచ్చిన ధనమ కంటే సామగ్రి కంటే రెట్టింపు వచ్చిందిరా. ఆ వచ్చిన సామగ్రిని అంగడికి పట్టుకుపోయి అమ్మివేసి బజార్లో అమ్మివేసి స్వామివారికి పూజాదవ్యం కొనుక్కొని వచ్చి బంధువులు బ్రాహ్మణ సమితిలో కూర్చొని వ్రతం చేసుకున్నారు. అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారిలో సత్యదేవుడు కనిపించినాడు. ఓ రాజా ఇదివరలోనే వీళ్ళని బంధించినావయ్యా, వారు చోరులు కాదయ్యా, వారు వర్తకులు అయ్యా, వారిని వదలపోతే నీకు నీకు కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పినాడు. ఎప్పుడైతే ఈ రకంగా మాట విన్నాడో రాజుగారికి నిద్ర మీదకి వెంటనే నిద్ర పటాపంచలు అయిపోయింది. తెలివి వచ్చిన నాలుగు వాళ్ళ మధ్య ఎవరూ లేరు, ఈయనే ఉన్నాడు. ఏంటి విధంగా స్వప్నం చెంది వెంటనే భటులను ఆజ్ఞాపించి మంత్రుని సామెను రప్పించి సభ ఏర్పాటు చేసి తనకు వచ్చిన స్వప్నం ఉత్తాను అని చెప్పాడు. చెప్పించిన కల్లా అప్పుడు ఆ యొక్క రాజుగారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ భార్య ఆ రాజుగారు వెంటనే మంత్రుల సామాను పిలిపించి సభ ఏర్పాటు చేసి అయ్యా నా జగన్న స్వప్నం వచ్చింది, ఏమిటి నేను పర్యావసానం అడిగినాడు. అప్పటికే ఇక్కడ జగన్నాథ సూత్రం గారి మహిమను ప్రజలందరికీ వాడుకలు ఉన్నారు కాబట్టి వారి అందరూ కూడా ఆ భగవంతుడి గారికి అనుగ్రహానికి అందరూ పాత్రలు ఉన్నారు కాబట్టి వెంటనే ఆ స్వామి వారి గారికి అనుగ్రహాలు ఇదంతా జరిగింది. మీరు తక్షణం వారు విడుదల చేయకపోతే మనకి అదే అంటుకుంటుందని చెప్పేట ఆ మంత్రులు సామంతులను. వెంటనే రాజుగారు వినేవాడు కాబట్టి వెంటనే మంచి సంస్కారవంతుడు కాబట్టి వారందరూ చెప్పిన మాటలు విని వారిద్దరిని కూడా శరసానుభూతం చేసినాడు. చేసి వారు చురకర్మము చేయించి స్నానము చేయించి పట్టు వస్త్రాలు కట్టబెట్టి వారి దగ్గర తీసుకున్న ధనం కంటే రెట్టి మీద అనిపించి భగవంతుడు అనే వాడు అక్కడ ఉన్నాడని గుర్తుంచుకోండి అయ్యా అని చెప్పి సంతంగా మందరించి ఆ యొక్క రాజుగారు వారిని పంపివేసినారు కానుకలు ఇచ్చి. వెంటనే అల్లుడు మామ కలిపి ఇరువురు కలిపి ఆ ధన సందులు వజ్ర వేడి రూప సందులు కొట్టుకుని ఆ నది ఒడ్డుకు వచ్చారు. వచ్చి చూసారు కల్లా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూసినటువంటి ఈ లీలావతి కళావతి షావుకారు కూడా చూసి వెంటనే ఆశ్చర్యపోయినారు. ఏడు భగవంతుడి రకమైనటువంటి మనకు అనుగ్రహాన్ని ఇచ్చారు అని చెప్పేసి వెంటనే అల్లుడు మామ కూడా నది ఒడ్డుకు వెళ్తుండగా మార్గ మధ్యలోని ఈ పడవ ఎందుకు సామానంతా నింపుతూ ఉన్నాడు. నింపుతుండే కల్లా అక్కడ చిన్న విచిత్రం జరిగింది. ఈ షావుకారుని దప్పు తెచ్చుకుని పశ్చాత్తపడ్డలో చూద్దాం కదా అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వారే ఒక ముదుచల వృత్త సన్యాసి వేష రూపంలో అక్కడ ఎదురయ్యాడు. ఓ ఈ షావుకారు నీ పడదం సామానం ఏమిటయ్యా అని అడిగినాడు. అడిగితే అయ్యా నేను పలానా కార్యక్రమం వెళ్ళాను లేదా పలానా ఊరు వెళ్ళాను పలానా తెచ్చుకున్నాను చెప్పాల పద్ధతి.
వీడేంటి ఈ ధనం అంతా ఎప్పుడైతే వీటితో పాటు రాజుగారు కూడా కానుకలు ఇచ్చారో కొద్ది ధన పదార్థకారంతోనే ఐశ్వర్యమాదము హితునై మాట తూలినాడు. ఏ విధంగా ఓ పిచ్చి సన్యాసి ఓ వెళ్ళి సన్యాసి నా పడుంది ఏముంటే నీకు ఎందుకయ్యా అని ఆయన ఆకులు వాళ్ళని తప్ప కందమూలం తప్ప ఏమీ లేవయ్యా వెళ్ళి వెళ్ళవయ్యా దొంగ సన్యాసి అన్నాడు. తదాస్తు అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో అదే నీకు ప్రార్థిస్తుంది అని కాసంత దూరం వెళ్ళి ఆ సన్యాసం సత్యనారాయణ స్వామి వారికి మరీకి చూస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదా, మనం సృష్టించిన వాడు మన రక్షించేవాడు మన కాపాడేవాడు సర్వాంతర్యామైనటువంటి శ్రీమన్ నారాయణుడికి తెలియదా. వెంటనే ఆ జనమందరూ కూడా అక్కడ ఇదవుతుండగా ఈ యొక్క అల్లుడి గారు మామగారు పడవలో సామాన్యత నింపుతున్నారు. నింపుతుంటే వజ్ర బయట రూపచంద్ర మారిపోయి ఆకులు వాళ్ళంలో కందమూలాలుగా తయారయ్యి ఆ రాయ ఆ యొక్క షావుకారికి వెంటనే మూర్చిలు పోయినాడు. మామగారు మొహమ్మ నీటి జల్లి ఏమయ్యా మామా ఇందాలో వచ్చిన వాడిని ఓ పిచ్చి సన్యాసి ఓ వెర్రి సన్యాసి అని చెప్పి నోటుకొని తోలాడు. అతను సామాన్యుడు కాదయ్యా ఏమి చేసిన అందుకే చెబుతుంది మరి ఇద్దరు వెళ్ళి అతను పాదాలను క్షమాన పెట్టుకుందాం పదవి అని చెప్పినాడు. దేవకండి హేతుద్రపంచోత్సవ ప్రారంభ ఆ సన్యాసం సత్యనాథానికి తిరిగి వెళ్ళి స్వామి వారి పాదాలతో ఎట్లా వేడుకున్నాడు. స్వామి నేను మూడు నను అదమునను కల్లుడేను కామాంధుడిని నీ మాయ తెలిసి నేను ఎంతమాను స్వామి సముద్రుడు పరమాణు లాంటి వాడిని అభివేకాన్ని నా అజ్ఞానాన్ని మన్నించి నా ధనమంతా నా వశంగి నా భార్య పిల్లని కొరడించి కాపాడవయ్యా అన్నాడు. అంటే ధనం మూలం మిత జగత్తు ఈ ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది కాబట్టి డబ్బే మనిషి జీవన విధానం మార్పు చేసింది కాబట్టి ధనం మూలం నిజం జరగదు నా డబ్బు నా కోసంగి నా భార్యా పిల్లల గురించి కాపాడవయ్య అన్నాడు. అంటే ఇంత కష్టంలో కూడా భార్యా పిల్లలు మర్చిపోలేదు డబ్బులు మర్చిపోలేదు వాడు. అప్పుడు వెంటనే ఆ షావుగారు చెప్పి చెప్పారు స్వామివారు చూడు నాయన అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మలోనే ఓ మంచి చేయాలన్నా ఎవరైనా ఏపీయాలన్నా కష్టం చేయాలన్నా దీంతో మాగా ఉపయోగపడుతుంది ఈ జన్మ. అటువంటి జన్మ నీకోసంగే ఏ జంతువులు గానో ఏ దీని గానో పుట్టకుండా నిన్ను మనిషి జన్మ ఎత్తి నీకు చేసినందుకు నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటి. మనం మనిషి జన్మ ఎత్తిన తర్వాత సార్థకత అంటే మనం ఉన్నా పోయినా పలానా వాళ్ళు ఈ రకంగా చేశారని చెప్పుకునే వచనమే మన సార్థకత. మన తల్లిదండ్రుల గొప్పతనం కానీ మనం కానీ మనం బ్రతుకుతున్నామంటే ఆ తల్లిదండ్రుల తాలూకు భగవంతుని అనుజ్ఞతోనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవి తెలుసుకుని మెలిగితే మనం చేసే తప్పులన్నీ మనకు తెలుసు కానీ తప్పులు చేస్తాం అది మానవ సహజం అది. కాబట్టి మనం ఎప్పుడైతే అవన్నీ తెలుసుకుని మంచి మార్గంలో వెళ్తామో మంచి మార్గంలో వెళ్ళడానికే భగవంతుడు మనకు మనసునిస్తాడు. కానీ మనమే దాని చెవిదారులు పెట్టుకుని బిడ్డలతో కానీ ఇతరులతో కానీ అందరితో కూడా సమానంగా ఎప్పుడైతే మనం పోతామో మన కుటుంబం కానీ మనం కానీ సుభిక్షంగా ఉంటాం. కాబట్టి అది పాటించాలని చెప్పి ఇక్కడికల్లా వెంటనే ఆ రాజుగారు ఈ షావుగారు ఏం చేశాడంటే ఓహో వాళ్ళు ఎలాగని చెప్పారా ఇలాగని ఇది చేయాలని చెప్పేసి షావుకారు ఏం చేశాడు సరే నాతో అలాగే చేద్దాం అని చెప్పేసి ఆ వెంటనే ఆ భార్యాభర్తలు ఈ యొక్క సత్యనారాయణ స్వామిని వేడుకున్నారు. ఈ అల్లుడు మాకు జ్ఞానోదయం కలిగింది వెంటనే వారి దగ్గర సెలవు పుచ్చుకుని దేవదేవ మమ్మల్ని మన్నించండి మేము తప్పు చేసాం ఇక బ్రతుకున్నంత కాదు నీ సేవే నాకు పరమావధి అని చెప్పేసి ఆ శ్రీమన్నారాయణ సేవ చేసుకుంటూ తోవకడ దాన ధర్మ చేసుకుంటూ అన్నసంతరం చేసుకుంటూ సుబ్బురాములు అత్తనసారపురం చేరుకున్నారు. చేరుకుని పడవ అక్కడ లంగరు వేయించారు. అమ్మగారితో చెప్పండి అల్లుడు గారు యజమానులు ఉంటే ఒడ్డు చేద్దని అర్జెంటు గారు రమ్మన్నారని అల్లుడును మామ వచ్చారట వీళ్ళిద్దరిని రమ్మని పిల్లాలని అతనేని తెలియజరికల్లా ఏ అంటే అంటే అమ్మగారు అమ్మగారు అయ్యగారును అల్లుడు గారు వచ్చినారు మిమ్మల్ని అర్జెంటు గారు రమ్మన్నారు అర్జుంటు అన్నారు అన్నారు కానీ ఇక్కడికల్లా ఈ పిచ్చి మనల్ని చెప్పి వెళ్ళేవారు అర్థమంతా చేసుకున్నారు వందరూ బ్రాహ్మణులు అందరూ వచ్చినే ఉన్నారు. ఆ ప్రసాదాన్ని అక్షంతలు తీసుకోకుండా ఈ మొగుళ్ళు వచ్చారనే ఆనందంలోని ఈ ప్రసాదన పువ్వుల్ని అక్షంతలు వదిలేసి పరుగు పరుగును అనేసుకుంటూ నదిడు పోయారు తల్లి కూతురును. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారు ఊరి జనం అందరూ చూస్తున్నారు లీలావతి కళాతి షాపుగారు అందరూ చూస్తున్నారు కానీ పడవలో ఉన్న ధనంతో సైతం అల్లుడితో సైతం ఆ ధనంతో సైతం పడవ నీట మునిగిపోయింది. ఎప్పుడైతే పడవ నీట మునిగిపోయిందో ఆ నీటి పట్టడానికి పాదరక్షలు బయట తేలినాయి ఆ తాలూకు షావుకారి అల్లుడివి. ఎప్పుడైతే ఇవి తేలినాయో ఆ యొక్క కళావతి నా భర్త లేని వెదొచ్చుతో నాకెందుకు నాకెందుకు ఈ వెదోబ్రతుకు నేను ఈ వెదోబ్రతుతో బతకాలా నాకు ఈ బ్రతుకు కావాలా ఇది సార్థకమా అని చెప్పి వెంటనే పాదరక్షలు సెలవు ఎందుకు పెట్టుకుని సతీసాగరం ఆపోతుండగా తన భర్తతో పడే తల్లి కూడా చనిపోతాను నిశ్చయించుకున్నదంటే పూర్వకాలంలోనే భర్తలు చనిపోయి భార్యలు కూడా చిత్రలో కావచ్చు అయిపోయేవారట. అటువంటి సత్సాంప్రదాయం పుట్టినటువంటి మహా ఇల్లాలు. ఈనాడైతే ఈ ఇన్సూరెన్స్ ఎన్ని చేశాడు ఈ ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇవన్నీ చూసుకునే రోజులు ఇవి. కానీ ఆనాడు విలువలతో ఉండేవారు కాబట్టి గౌరవ మర్యాదలు లోటు లేదు కాబట్టి ఆ ఇల్లాలు అలా యాత్ర పడింది తన భర్తతో పాటు కాను కూడా చచ్చిపోదామని అని ఇక్కడికల్లా ఈ లోపల అసిడి వాడే మనకున్న కొన్ని వార్తలు ఎవరో తెలియదు. ఏమని
ఓవసాని భార్య కుమారులు కూడా నా అర్థం అంతా లసగా చేసినారయ్యా నన్ను నున్న ప్రసాదాన్ని అఘోర పరిచయం చెప్పినాడు. ఎప్పుడైతే అఘోర పరిచయం చెప్పాడో షావు గారి జ్ఞానోదయం కలిగింది. అక్కడ కలిగింది కదా వజ్ర వైడూర రూపాసంద్రులను కూడా మారిపోయి ఆకులు ఆకులు కన్నమూలాలుగా తయారయ్యాయి కదా నదివండిని అది జ్ఞానోదయం కలిగింది. వెంటనే మీరు బంధించారు మందనించారు భార్యని కూతుర్ని వెనవలారి ఇంటికి పోండి స్వామివారికి కాలు కడుగు లోపలికి వెళ్ళి అపరాధనకు ఆచరించి ఆ పుష్పాది కలకత్తు తలయందు పెట్టుకుని అక్షరం కలకత్తు తలయందు వేసుకుని ప్రసాదం కలకత్తు నోటి ఎందుకు గుర్తించి రండి అని చెప్పినాడు. పెళ్లి జరగల తల్లి కూతురు ఆరోగ్యంగానే పోయి స్వామి మా అపరాధన మనిషి అల్లుడు ప్రసాదం లీలావతి నా ఐదోతనం కాపడి కళావతి ఇద్దరు కూడా పశ్చాత్తపడి ఆ యొక్క స్వామివారు చేసిన తప్పును ఒప్పుకొని ఆ ప్రసాదం అక్షరం స్వీకరించి ప్రసాదం స్వీకరించి నది ఒడ్డుకు వచ్చారు. వచ్చి జరగల పడవతో సార్లు తేలి ఉన్నాడ ఆ షావుకారు తనకు వర్ణన ఏమని చెప్పవచ్చును షావుకారు అందరూ మించిన షావుకారు ఇంకోటి లేడని చెప్పి అందరూ కూడా చెప్పుకొని వేరోడగా షావుకారు ఆ గ్రామంలో రాజ్యంలో ప్రజలందరూ పిలిచి ఆ స్వామిగారు వ్రతం చేసుకుని అందరూ దానిల మధ్య అనంతం చేసుకుని ఆ స్వామివారు వ్రతం చేసుకున్నట్ట ఆ రోజు చేసిన తాకి స్వామివారి సంతృష్టి వారిని కూడా అనుగ్రహించట. ఈ దేవాకంటే చతుర్థోజమాత పంచమోధ్యాయ అంతిమోధ్యాయ ప్రారంభ పశ్చిమోధ్యాయ ప్రారంభ ఎంతవరకు కూడా నడిపల్లి రాజుగారి కుటుంబం ఏదో ఇల్లు కట్టుకుని వారు పొంగించారు కదా ఇది ఎలా ఉందో చూద్దాం. కొంతమంది ఏం మీరు గుర్తించాడో చూద్దాం. కొంతమంది ఆశల మీద అయితే అందరూ వస్తారు కానీ ఈ తాలూక వ్రతం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ శ్రీమన్నారాయణకి ఆ ముహూర్తం పెట్టినటువంటి మహనీయుడు వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు ఆ భగవతుడు అందరూ ఉండాలని కోరుకుంటూ కదలకపోదాం. అయితే మొదటి అధ్యాయం ముందు వ్రతం చేసుకోవడం వల్ల వ్రతం ఎట్లా చేయాలి ప్రథమ ఈ జాతర వ్రతం ఎప్పుడెప్పుడు చేయాలి ప్రధాన సాగుపడి తెలుసుకున్నాం. రెండో అధ్యాయంలో ఆడిన మాట తప్పలేదు మహాపాపం నేరమో వేద బ్రాహ్మణ కట్టెడు వ్యాపారాలు తెచ్చుకున్నాం. మూడో అధ్యాయంతో సంతానం లేని వారు వారు వ్రతం చేస్తే ఎట్లా సంతానం తెచ్చుకున్నాం. నాలుగో అధ్యాయంతో మాటే కదా మన మాట జాగ్రత్త తప్పే ఉంది అని అనుకునే వాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం షావుకారుగా తెచ్చుకున్నాం. ఇంకా ఐదో అధ్యాయం అంటే కథ విన్నవారికి చదివిన వారికి ప్రసాదం తెచ్చుకున్న వారికి ఆ శ్రీమన్నాడు అనుకున్న సమపాలన ఉంటుంది అని చెప్పి తెలియజేయడానికి మీ తెలియజెడుతూ కథలో పోదాం. పూర్వ కాలమా తుంగత్వజుడైన మహారాజు గారు ఒకడు ఉండేవారు. అతని జితేంద్రుడు సత్యభాతి నిరతాన దాన పరుడు అపరదాన కర్ణుడు నవవ్యాకరణ పండితుడు. ఆ రాజుగారికి తన రాజ్యంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తనకు వచ్చినట్టుగా భావించుకుని తన కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కాకుండా సమర్థతతోటి ఆ రాజ్యాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పోషించుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నారు. ప్రజలపై దేవాలయ పూజ జరిపిస్తాడు దాన ధర్మాలు చేస్తాడు యజ్ఞ యాగాలను జరిపిస్తాడు. ఇటువంటి మహనీయుడు రాజుగారికి వేటంటే పంచప్రాణాలు. అయితే రాజుగారికి ఒకనాడు రైతాంగం అంతా ఫిర్యాదు చేశారు ఏమని అయ్యా తమరి పరిపాలన బాగుంది మీ దేవాలయం మేము ఎంతో బాగానే బతుకుతున్నాం కాకపోతే మన రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క అరణ్యంలో ఉన్న జంతువులన్నీ వచ్చి ఆ యొక్క పంటల మీద పడి పాడు చేస్తూ ఉన్నాయి అవి చర్య తీసుకోమని చెప్పినారు చెప్పేశారు కదా. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే వెంటనే సైన్యాన్ని సిద్ధం చేసుకుని అరణ్యాన్ని బయలుదేరి వెళ్ళి జంతువులన్నీ వేటాడి ఓ చెట్టు నిన్న విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో గోవులు కాచుకోవడానికి గొల్ల పిల్లవాళ్ళు అంటే జాతులు అందరూ కూడా గొల్లలు చాలా అమాయకులు పూర్వకాలం గొల్లలు నేను చెప్పేది ఇప్పుడు కాదు. ఆ గొల్ల పిల్లవాడు తెలిసేది విడిమిడి జ్ఞానంతో ఒక 18 మంది 20 పిల్లవాళ్ళు అందరూ సామంగా కూర్చుని ఇంటి దగ్గర తెచ్చుకున్నటువంటి పదార్థాలతో స్వామివారు వ్రతం చేసుకున్నా చెప్పి తయారు చేసుకుని వ్రతం చేసుకుందాం చెప్పి ఒక వరక్షణ కూర్చొని వ్రతం చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ వ్రతం అంతా అయిపోయింది ప్రసాదం తీసుకుని పూజించే సమయంలో ఆ గొల్ల పిల్లవారు చూసారు ఎదురుగుండా కనపడుతున్న అశ్వాలు కనపడే గుర్రాలు అరే మన రాజ్యాల మధ్య రాజుగారు ఉన్నారు పెద్దవారు వారికి ఇవ్వకుండా మన తిన్నవండి నింకిత జ్ఞానంతో సంస్కారంతో ఆలోచించి ఆ ప్రసాదం ఒక ఆకి ఎందుకు పట్టుకుని రాజుగారి దగ్గర వెళ్ళారు. పిల్లలందరూ వెళ్ళి జరగల్లా రాజుగారి ప్రసాదం అని అనుభవించగల్లా నిద్రాతులు ఉన్నారు ఎక్కడ లేకపోతే కోపగించుకుంటారు నిద్రాభంగం కలుగుతుందని భయపడి ఆ పిల్లలు ఆ ప్రసాదాన్ని రాజుగారి కంటి చుట్టి ఎదురుండేటప్పుడు ఎవరు మా నాన్న వాళ్ళు ప్రసాదాలు తీసుకుని గోవులు కాచి కూడా అన్యంలో పోయినారు. కాసేపు రాజుగారి నిద్ర మీరు కానీ చూడగా చీమలు పట్టిన ప్రసాదం తన కంటి దృష్టి ఎదిరిందట మధురలో చిన్న గర్వం ఏర్పడింది. చేతపుత్రుడి తండ్రిని భోగపాతి చిత్రంతో తొలుతో జగతి చక్రవర్తిని అలాంటి వాడిని ఎవరో ఇచ్చిన ప్రసాదం నేను తినడం అని చెప్పి నిర్లక్ష్యం చేసి ఆ ప్రసాదాన్ని విస్మరించి రాజ్యాంగం దగ్గర పెడుతున్నాడు. పెడుతుంటే కల్లా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాచారం చిరల్లా
అని జరగల్లా. అప్పుడు ఆ యొక్క రాజు ఎవరో ఇచ్చిన ప్రసాదం నేను తిన్నమా, జగత జగతని భోగపాకి సిద్ధంలో దొరుకుతుంది, నేను నేను తిన్నమంటే చెప్పి నిర్లక్ష్యం చేసి ఆ ప్రసాదాన్ని విస్మరించారు. విస్మరించేసారు కల్లా, నానా మరి ప్రసాదం ఏం పట్టుకుంటున్నావా? ప్రసాదం అది కాదు, ప్రసాదం గుళ్ళో పట్టుకెళ్తున్నావా? అరటిపళ్ళు అన్నాయా? కొబ్బరికాయలు పట్టుకెళ్ళి ఆ కొట్టి చెప్పేది కల్లా. అదే డిపార్ట్మెంట్ వెళ్ళేవాడిని మరి వేరే అవ్వలేదు, అందుకు బాగా వెళ్తున్నాడు. గేగుళ్ళు ఇంకేముంది, మనకు అన్ని రాబడి వచ్చాయి కదా, మన రామాలయం మన అందించిన పుట్టి దుర్గా తల్లి నా దుర్గా తల్లి నా బొద్దుకు అన్ని రాబడి వచ్చాయి చెప్పేశారు కదా. నేనెప్పుడు బాధపడలేదు, అది తల్లి తగ్గి ఉండాలి మనకు. ఎందుకేశారు కల్లా, ఆ యొక్క రాజుగారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రసాదాన్ని విస్మరించారో వెంటనే రాజుగారికి బొడ్డులు కబురు వచ్చింది. రాజా ఇప్పుడు మీరు వెళ్ళకండి, మీ నూరు కురుకు మాట అంతమందినారు, మీ గోడ శత్రురాజు వంశమైపోయింది, మీరే పెడితే మిమ్మల్ని ఎంతమంది ఇస్తారు చెప్పినారు. వెంటనే రాజుగారు నిశ్చేష్టుడై కూలపడిపోయినాడు. అరే నేను చేసిన తప్పేంటి, నాకు ఎందుకు కష్టం కలిగిందని చెప్పి ఆలోచింపగా అప్పుడు ఎవరో ఇచ్చిన ప్రసాదం తన కంటిని జ్ఞానంగా తెలిసింది, ఓ జగత్ సత్యదేవ నేను చాలా పొరపడుతున్నాయ్యా, నీ అందరి నేను చాలా తప్పు చేశానని చెప్పి తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని ఒప్పుకుంటే దాన్ని వేరే శిక్ష అక్కర్లేదు, అదే పెద్ద శిక్ష ప్రాయశ్చిత్తం. వెంటనే రాజుగారు అంత మహనీయుడు కూడా అంటే విద్యుత్ ధర్మం, ఆ ధర్మాన్ని కట్టుబడి నేను తప్పు చేశాను, నన్ను మన్నించవయ్యా, నాకు అందుకే ఈ శిక్ష విధించావని చెప్పి వెంటనే వెనక్కి వచ్చినాడు సైన్యంతో. వారందరిని పిలుచుకుని వచ్చి వారందరితో పాటు కూర్చుని వ్రతం చేసుకున్నాడు. అందరికి కూడా ప్రసాదం పంచగా వారందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి ఈ లోపల ఎదురు చూస్తున్నారు. భటులు వచ్చారు, ఓ రాజా ఇక్కడ మీ ఇక్కడే ఉండిపోయేటి, మీకోసం పరరాజు కూడా రాబోతుంది అని చెప్పి అంటే కథలో ఎంత మహత్ అయితే ఉందో ప్రసాదం అటువంటి ఎట్టింపు మహత్ ఉందని చెప్పేసి స్కాంద పురాణం స్వయంగా శ్రీమన్నారాయణ స్వయంగా నారదమహర్షి చెప్పారు. నారదమహర్షుడు సూతపాడు చెప్పాడు, సూతపాడు సౌరకాలు చెప్పారు, సౌరకాలు మన గ్రంథాలు అయితే మన కోటి వారికి మాకు తెలిసిన కథ మేము చెప్పాము. ఆవిడ కథ విన్నవారికి చదివిన వారికి ప్రసాదం తీసుకున్న వారికి శ్రీమన్నారాయణ తరగతి అనుగ్రహం సమపాలం ఉంటుంది. కథ మధ్యలో లేచి వెళ్ళిపోయిన వారికి దేవుడు అనేవాడు లేడనే నాస్తికుడికి నాస్తికురానికి ఎటువంటి కష్ట నష్టాలు కలుగుతాయో ఒక 5 నిమిషాలు ఊపిపడతాయి పోతున్నా. కాబట్టి ఇటువంటి కష్ట నష్టాలు కూడా భగవంతుడి తన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావాలని కోరుకుందాం. అందుకే శ్రీమన్నారాయణి కొందరు రాముడని కొందరు కృష్ణుడైన కొందరు సత్యరాజుని కొంత సత్యమూర్తులైన సత్యదేవుడైన రాముడని కృష్ణుని చెప్పనాలని మీరు హిందూ గలడని లేని సత్యదేవుడి ఎందెంత వెనక చూసినా సర్వోపచారం కదండి చక్రి ఒకటే రూపం దేవుడు మనమే మార్చేసుకున్నాం. శివుడిగా కృష్ణుడిగా రాముడిగా అన్నిటికీ మనమే మార్చేసుకున్నాం, దేవుడు ఎప్పుడు కూడా ఒకటే. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మీరు సుఖంగా ఉండండి నా సుఖంగా ఉండేయండి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు ఎక్కడో కలిగిందని చెప్పేసి నాలుగు డబ్బులు పెట్టి ఇక్కడ గుడి కడతావు, మేము రావాలా అక్కర్లేదా? కాబట్టి ఈ తెలివితేటలన్నీ ఎవరిదారు చూపించు, ఇక 40 ఏళ్ళ ఇండస్ట్రీ మాకు చెప్పకు. కాబట్టి ఎప్పుడైతే ఆ స్వామి దాసులకు అనుగ్రహం పాత్రలవుతారో ప్రతి ఒక్కరు అంతే కలిగిలో 5 దైవాలు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, దుర్గాదేవి, మన సత్యనారాయణ స్వామి. అయితే ఈ పలికిన 5 దైవాలు కూడా ఎవర్రా స్పందిస్తారు ముందుగా అంటే సత్యనారాయణ స్వామి. ఓ బిడ్డ పుట్టినా వ్రతం చేయాలి, ఓ ఇల్లు కట్టినా వ్రతం చేయాలి, ఓ పెళ్ళైనా వ్రతం చేయాలి, ఓ కష్టం కలిగినా వ్రతం చేయాలి, ఇన్నిటికీ కూడా నిగడీకృతమైపోయి వ్రతంతో మమేకమైపోయాడు ఆయన. అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఈ కలియుగాన్ని శాసించే వారిలో ముఖ్యంగా శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణ సేవ చేసుకుంటే తప్పకుండా మనం కానీ మన కుటుంబం కానీ మన మంచి కోరుకునే వారు కానీ మనల్ని ప్రేమించేవారు కానీ మనల్ని అర్థం చేసుకునేవారు కానీ సర్వకాల సర్వాసులను కూడా శుభంగా సంతోషంగా ఆయన ఆరోగ్యంతో దృఢాలతో ఉండాలని చెప్పేసి ప్రార్థించారు. అందుకే భక్తి తప్పిన ముక్తి తప్పు, ముక్తి తప్పిన ఫలం తప్పదు, ఫలం తప్పిన శ్రీమన్నారాయణ తరగ అనుకున్న సదా ఎల్లవేళ మనం వెన్నట్టు ఉంటుందని చెప్పేసి స్కాంద పురాణం వివరించాడు. కాబట్టి ఈ స్వామి తాలకు వృతాన్ని ఎవరైతే భక్తి ప్రపంచంతో జతర గృహమందు పరమందు కూడా స్వామివారు మోక్షప్రాప్తి కలగాలని, మీ కుటుంబాలు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, ఇక్కడ వచ్చి వ్రతం విన్న వాళ్ళందరికీ కూడా జన్మ ధన్యమవ్వాలని, చదివిపోయే వాళ్ళు దక్షిణ దిక్కున మాకు కూడా కొద్దిలో కొంతనే కాపాడాలని కోరుకుంటూ కదమ్ముకి దేవాకండే ప్రథమ తృతీయ చతుర్థ పంచమో అధ్యాయ అంతమో అధ్యాయ సంపూర్ణ